हाय अंडी, वेलकम टू सौजन्यास किचन। ई रोजु चूपिंचबोये रेसीपी कप केक्स अंडी। अच्छुम बेकरीस लो एला अयिते टेस्ट उंटुंदो सेम इंट्लोने ओवन लेकुंडा चाला चाला सॉफ्ट गा चाला फ्लफी गा टेस्टी गा कप केक्स नी एला तयारु चेसुकोवालो चूद्दामंडी। ముందుగా బాగా మందంగా ఉన్న ఒక పెద్ద పాన్ తీసుకొని దానిలో కింద వైపు ఇలా గ్యాస్ స్టవ్కి వస్తుంది కదండి స్టాండు, అదైనా పెట్టుకొని ఫ్రీ హీట్ చేసుకోవచ్చు, లేదా ఇలాంటి చిన్న స్టాండ్ ఉంటే అదైనా పెట్టుకొని మనం ఫ్రీ హీట్ చేసుకోవచ్చు। ఇవి రెండు లేకపోయినా స్టీల్ ప్లేట్ కానీ సిల్వర్ ప్లేట్ కానీ ఉంటే దాన్ని ఈ విధంగా బోర్లించి ఫ్రీ హీట్ చేసుకోవచ్చండి। నా దగ్గర స్టాండ్ ఉంది కాబట్టి నేను స్టాండ్ పెట్టుకొని ఇప్పుడు మూత పెట్టి लो फ्लेम लो ఒక 10 నిమిషాలు ఫ్రీ హీట్ చేసుకోవాలి। ఏదైనా హోల్ ఉంటే ఇలా టిష్యూ తోటి క్లోజ్ చేసుకోవాలి, న్యూస్ పేపర్ తో అయినా క్లోజ్ చేసుకోవచ్చండి। ఇలా హోల్ ఉంటే ఆవిరంతా బయటికి పోతుంది, బేక్ అవ్వడానికి కాస్త ఎక్కువ టైం పడుతుంది। ఈ కప్ కేక్స్ ని మనం ఇలాంటి చిన్న గిన్నెలో కూడా బేక్ చేసుకోవచ్చండి। ఇలాంటి గిన్నెలో అయితే ఆయిల్ ని అప్లై చేసి కాస్త మైదా పిండి వేసుకోవాల్సి ఉంటుంది। ఇలా సిలికాన్ కప్స్ ఉంటే వాటిలో కూడా బేక్ చేసుకోవచ్చు। ఈ సిలికాన్ కప్స్ కి అయితే ఆయిల్ ని కాని బటర్ పేపర్ ని కాని ఏమీ వేయకర్లేదు, లేకపోయినా ఇలా టీ కప్స్ ఉంటే టీ కప్ లో కూడా బేక్ చేసుకోవచ్చు। ఇవేమీ లేకపోయినా ఒక పెద్ద బౌల్ ఉంటే అందులో కూడా ఒకే కేక్ కింద మనం బేక్ చేసుకోవచ్చండి। ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1/2 కప్పు చక్కెర వేసుకోవాలి। మీ దగ్గర షుగర్ పౌడర్ ఉంటే 1/2 కప్పు వరకు వేసుకోవాలి। తర్వాత ఇందులోకి ఒక ఎగ్ మొత్తం అంతటిని వేసుకొని, ఎగ్ కు బదులుగా మీరు పాలను కూడా వాడుకోవచ్చు। తర్వాత ఇందులో 3 టేబుల్ స్పూన్ బటర్ ని కాని నెయ్యిని కాని ఏదైనా సన్ ఫ్లవర్ ఆయిల్ ని కాని వేసుకోవచ్చండి। మూత పెట్టుకొని ఈ విధంగా స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ ని ఒక మిక్సింగ్ బౌల్ లోకి వేసుకోవాలి। ఆ తర్వాత ఇందులోకి వెనిలా ఎసెన్స్ ని 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవాలి। మనం ఇందులో ఎగ్ వేసాం కాబట్టి వెనిలా ఎసెన్స్ తప్పకుండా వేసుకోవాలండి, అప్పుడే ఎగ్ ఫ్లేవర్ లేకుండా ఉంటుంది। తర్వాత ఒక జల్ల తీసుకొని అందులో 1/2 కప్పు వరకు మైదా పిండిని వేసుకోవాలి। తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని ఈ విధంగా బాగా జల్లించుకోవాలి। ఇప్పుడు ఒక విస్కర్ తీసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి, ఉండలు లేకుండా మెల్లిగా ఒకే డైరెక్షన్ లో బాగా మిక్స్ చేసుకోవాలి। తర్వాత ఇందులోకి కాచి చల్లారబెట్టుకున్న పాలను 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని మరొకసారి ఇలా బాగా కలుపుకోవాలి। పాలన్నీ ఒకేసారి వేయకూడదు, కొద్ది కొద్దిగా వేసుకొని బ్యాటర్ ని ఈ విధంగా వచ్చేలా కలపాలి। ఇప్పుడు కప్స్ లో ఈ బ్యాటర్ ని 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి। కప్పు నిండుగా వేయకూడదండి, కొద్దిగా గ్యాప్ ఉంచుకొని వేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత వీటిని ఈ విధంగా ట్యాప్ చేసామంటే ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే అవి పోతాయి। ఇప్పుడు ముందుగా ఫ్రీ హీట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పాన్ లో ఇలా ఫ్లాట్ గా ఉన్న ఒక ప్లేట్ పెట్టుకొని వాటిపైన ముందుగా ప్రిపేర్ చేసుకున్న కప్స్ ని ఈ విధంగా పెట్టుకోవాలి। నేను తీసుకున్న మెజర్మెంట్ల ప్రకారం 5 కప్ కేక్స్ వచ్చాయండి। మీకు ఎక్కువ కావాలనుకుంటే వీటిని డబుల్ క్వాంటిటీలుగా తీసుకొని ఈ విధంగా చేసుకోవచ్చు। ఇప్పుడు మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్ లో 25 నుంచి 30 నిమిషాలు బేక్ చేసుకోవాలి। 25 నిమిషాల తర్వాత టూత్ పిక్ తీసుకొని ఇలా గుచ్చి చూసామంటే బ్యాటర్ ఏమీ అంటుకోకుండా వస్తే బాగా బేక్ అయిపోయినట్లు। ఇవి బాగా చల్లారిన తర్వాతనే డీమోల్డ్ చేసుకోవాలండి। మనం ఇక్కడ సిలికాన్ కప్స్ వాడాం కాబట్టి ఏమీ అంటుకోకుండా బాగా ఈజీగా ఊడొచ్చేస్తాయి। చూసారు కదండి స్పాంజీ స్పాంజీలా ఉండే కప్ కేక్స్, ఒకసారి ఇలా కట్ చేసుకొని చూద్దామండి ఎంత స్పాంజీగా వచ్చాయో। చూసారు కదండి చాలా చాలా సాఫ్ట్గా చాలా ఫ్లఫీగా స్పాంజీగా ఉండే కప్ కేక్స్ తయారైపోయాయి। అచ్చం బేకరీ స్టైల్లో ఉంటాయండి, ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి।